తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ వెంటనే అమలు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక డిమాండ్ చేసింది. పల్లె పల్లెన ఎన్ఆర్ఐ జెండా కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికులు అవగాహన వేదిక బోయినపల్లి వారి ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ జెండాను సర్పంచ్ గుంటి లతాశ్రీ ఆవిష్కరణ చేశారు. రాష్ట్రంలో పల్లె పల్లెన జెండా ఎగరవేస్తామని తెలంగాణ గల్ఫ్ ఎన్ఆర్ఐ రాష్ట్ర అధ్యక్షులు ధోనికేని కృష్ణ అన్నారు. అనంతరం ధోనికేని కృష్ణ ఎన్ఆర్ఐ సభ్యులు మాట్లాడుతూ ఉన్న ఊర్లో ఉపాధి లేక బతుకు తెరువుకు గల్ఫ్ దేశాల బాట పడుతున్నామని కానీ అక్కడ కంపెనీల్లో సరైన పని దొరక్క ఇబ్బందులు పడుతున్నామని అంతేకాక ఏజెంట్ చేతిలో సైతం మోసపోతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత 4 ఏళ్ల ముందే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయడం లేదని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చులు భరించి గల్ఫ్లో ఉన్న కార్మికులను వెంటనే ఇండియాకి రప్పించి ప్రభుత్వ ఖర్చులతో హోమ్ క్వారంటైన్ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గల్ఫ్లో దాదాపు 1.5 లక్షల మంది తెలంగాణ నుండి వెళ్లి బతుకుతున్నారని ఇక్కడ సరైన ఉపాధి లేక వలస వెళ్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేసి గల్ఫ్ కార్మికులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపీటీసీ సంబా బుచ్చమ్మ, బోయినపల్లి గల్ఫ్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు రాజశేఖర్, దాసరి బాబు, బోయిన రాజు, యాడా సుధాకర్, కంకణాల నర్సయ్య, గుంటి ప్రసాద్, నరసింహాచారి, మాదిశెట్టి శ్రీనివాస్, బోయిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ, జై తెలంగాణ. ఈరోజు బోయినపల్లి గ్రామ మండల హెడ్ క్వార్టర్ లో తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణకు ముందుకొచ్చిన బోయినపల్లి గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పాలసీ మనకు పంపించను అనుకున్నాం, కానీ అంటే కొందరు 20, 30, 40, 50 వేలు పంపిస్తారు. కానీ ఆ ఎవరేజ్ సగటున 10 వేలు పంపించినా గానీ దాదాపుగా 15 వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తాయి మనకు తెలంగాణ ప్రభుత్వానికి. అంటే నెలకు 1500 కోట్ల రూపాయలు వస్తాయి. 1500 కోట్ల నుంచి 100, 150 కోట్లు తెలంగాణ. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికులు అందరూ ఒక చోట ఏకమై వాళ్ళ హక్కుల కోసమే, వాళ్ళ హక్కులు అడగడానికి కోసమే జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఇది కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ విలేజ్ గల్ఫ్ కార్మికుల ఇంటి సభ్యులు కానీ మిగతా విలేజ్ ఇంటి సభ్యులు కానీ వచ్చినందుకు గల్ఫ్ కార్మికులు అందరూ ఏకమై వలస కార్మికులను వాళ్ళ సొంత బిడ్డల వల్లే వాళ్ళు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళినటువంటి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడి వాళ్ళు ఆకలితో అలమటిస్తున్న సమయంలో వలస కార్మికులకు వాళ్ళు మేమున్నామంటూ ఒక 5000 రూపీస్ను మా గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ మండల కేంద్రంలో ఎన్ఆర్ఐ పాలసీ అని జెండా ఆవిష్కరణకి వచ్చిన మన ఎన్ఆర్ఐ పాలసీ కార్మికులందరికీ, గల్ఫ్లో ఉన్న గల్ఫ్ కార్మికులందరూ ఈ గల్ఫ్ పోయి మన కేటీఆర్ గారికి అయినా ముందుండి మన ఈ కార్మికుల గురించి చెప్తాము. మా వంతు సహకారం మేము ఎప్పుడైనా అందిస్తాం. మీరు దీన్ని రాజకీయంగా అనుకోకుండా అందరూ టీడబ్ల్యూఎస్ అధ్యక్షుడు ధోనికేని కృష్ణన్న గారు ఇలా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు, అదేవిధంగా మా గ్రామ సభ్యులు, అదేవిధంగా మొత్తం ఇక్కడ ప్రజలందరూ కార్యక్రమానికి పాల్గొనడం చాలా సంతోషకరం. మన ఎన్ఆర్ఐ పాలసీ కావాలని చెప్పేసి ఎన్నో సంస్థలు కొట్లాడుతున్నాం, అయినా కానీ ఎన్ఆర్ఐ పాలసీ వస్తలేదు. ప్రతి సంస్థ ద్వారా ఈ ఎన్ఆర్ఐ పాలసీ రావడం ద్వారా ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడికి న్యాయం జరుగుతుంది. గల్ఫ్ కార్మికు న్యాయం జరగాలి, ఎన్ఆర్ఐ పాలసీ రావాలి. ఎన్ఆర్ఐ పాలసీ వచ్చేదాకా మనం ప్రాణానికైనా మొత్తం వెనక ముందు ఆడకుండా మనం ముందు